మనకి కార్యక్రమానికి స్వాగతం. థామస్ ఎడిసన్ 10,000 సార్లు వైఫల్యం పొందిన తర్వాత చివరకు విద్యుత్ కాంతిని కనుగొన్నాడట. ఆయనే కాదు, కొత్త కొత్త విషయాలను కనిపెట్టే శాస్త్రజ్ఞులు పరిశోధకులందరూ కూడా ఎన్నోసార్లు విఫలమయ్యాకే చివరికెప్పుడో విజయాల్ని సాధించారు. జీవితాన్ని కెరటంతోనూ ఆటతోనూ పోల్చుతారు. సముద్ర కెరటం ఎన్నిసార్లు తీరాన్ని తాకి విరిగిపడినా మళ్లీ మళ్లీ ఎగసిపడుతూనే ఉంటాయి. ఇంకొన్ని సంగతులు చెప్పుకునే ముందుగా ఈ కార్యక్రమం చూద్దాం. హాయ్, వెల్కమ్ టు అలంకృత. యూజువలీ అపార్ట్మెంట్స్ అనగానే కొంచెం స్పేస్ తక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు చాలా కామన్ గా జరిగే థింగ్ ఏంటి అంటే హాల్లోనే పూజ గది కూడా రావడం జరుగుతుంది. అయితే కొంతమంది పూజ గది కొంచెం ప్రైవసీ ఉండాలి, మాకు పూజ చేసుకునేటప్పుడు మా హాల్ కి మా పూజ గదికి డిఫరెన్స్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఎలా డిజైన్ చేసుకోవాలి, మాకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా హౌస్ చూపిస్తే బాగుండు అని అనుకుంటున్నారు కదా. ఎగ్జాక్ట్ గా మళ్ళీ అలాంటి బ్యూటిఫుల్ హౌస్ చూపించడానికి మన ఇంటీరియర్ డిజైనర్ సుధాముల రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా స్టార్ట్ చేద్దాం మన అలంకృతాన్ని. కమ్. హాయ్ సుధా. హాయ్ అశ్విని. హౌ ఆర్ యు? యా ఫైన్. సుధా, మరి చాలా మందికి వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటంటే అపార్ట్మెంట్స్ లో కానివ్వండి, కొంచెం స్పేస్ తక్కువ నెలల్లో కానివ్వండి, హాల్లోనే పూజ గది రావడం జరుగుతుంది. సో ఏంటంటే పూజ గది మాకు కొంచెం ప్రైవసీ కావాలి, సెపరేట్ గా ఉండాలి అనుకునే వాళ్ళందరికి అసలు ఎలా డిజైన్ చేసుకోవాలి ఇవి చూపిస్తాను నేనైతే చెప్పి తీసుకొచ్చాను. సో మీరు ఏం చేస్తున్నారు ఇవాళ? ఇప్పుడు మనం డైనింగ్ రూమ్ చూపిస్తున్నాం. డైనింగ్ రూమ్ విత్ లైక్ కిచెన్ అన్నమాట. డైనింగ్ లోనే లివింగ్ అన్నమాట ఇది. ఓకే, సో టు స్టార్ట్ విత్ అండ్ దీంట్లోనే మన మెయిన్ పార్ట్ పూజ రూమ్. మీరు అడిగే క్వశ్చన్ కి డౌట్ అన్నమాట, పూజ రూమ్ కూడా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది. ఓకే, టు స్టార్ట్ విత్ ఇది ఒక చిన్న లైక్ సిట్ అవుట్ అన్నమాట. అది లైక్ సిట్ అవుట్ మీన్స్ ఒక చిన్న లివింగ్ రూమ్, దాంట్లో ఒక సోఫా సెట్టింగ్ అవన్నీ ఉన్నాయి. యాజ్ పర్ ఆ కన్వీనియన్స్ యూ కెన్ సెట్ అప్ దట్ అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు దిస్ ఇస్ అ క్రోకరీ యూనిట్. ఈ క్రోకరీ యూనిట్ యాజ్ యూజువల్ మన అనుకున్న కొంచెం కంటెంపరీ స్టైల్లో లైక్ మిర్రర్, గ్లాస్ అండ్ యూనో లైక్ ఆల్ డ్రాస్. ఈ డ్రాస్ అన్ని ఏం చూడండి, యూ హ్యావ్ ఆల్ యువర్ డిన్నర్ ప్లేట్స్ బీన్ సెట్అప్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా లైక్ 2 సెట్స్ ఆఫ్ డ్రాస్ ఇక్కడ చూసారు కదా, మీకున్నవన్నీ కూడా లైక్ యూ కెన్ హ్యావ్ దిస్ డ్రాస్ అన్నమాట. అండ్ డ్రాస్ ఏ కాకుండా, ఎందుకంటే ఎప్పుడైనా సరే క్రోకరీ యూనిట్ డిజైన్ చేస్తున్నప్పుడు, యూ కెన్ టేక్ దిస్ అగైన్ అ టిప్, ఎప్పుడైనా సరే అంటే క్రోకరీ డిజైన్ చేస్తున్నప్పుడు క్రోకరీ యూనిట్ అనేది డైనింగ్ టేబుల్ మీద మొత్తం అన్ని డిషెస్ పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. లైక్ రెగ్యులర్ డిషెస్ అయినా సరే, లేకపోతే ఏమవుతుందంటే ఏమైనా పార్టీస్ ఉన్నప్పుడు కూడా మనం రెగ్యులర్ గా పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. సో దానికి ఏంటంటే ఒక ఎప్పుడైనా సరే ఒక లెడ్జ్ లాగా ప్లాన్ చేయాలి. సో దట్ వాట్ ఎవర్ యూ ఆర్ హ్యావింగ్, యూ హ్యావ్ కుక్డ్ ఫుడ్, దీని మీద పెట్టుకుంటే దీని నుంచి సర్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకోసం ఆ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే హాల్ ఇస్ అ వెరీ స్మాల్ హాల్, ఇట్స్ నాట్ టూ బిగ్, అండ్ యూ హ్యావింగ్ పూజ, యూ హ్యావింగ్ లివింగ్, ప్లస్ యూ హ్యావింగ్ క్రోకరీ డైనింగ్. సో ఇన్ని కొలాబరేట్ చేయాలంటే చాలా కష్టం దాంట్లో. సో అందుకోసం ఏంటంటే దాన్ని కట్ షార్ట్ చేయడానికి ఈ రకంగా ప్లాన్ చేస్తే కొంచెం ఏంటంటే కొంచెం బ్యూటిఫికేషన్, కొంచెం క్రియేటివ్నెస్ యాడ్ అవుతుంది దాంట్లో. అదే కాకుండా మనం ఏంటంటే ఒక లివింగ్ రూమ్ లో మరీ అంత డిజైన్ కాకుండా ఉట్టి మధ్యలో ఫాల్ సీలింగ్ లో కూడా చూస్తున్నారు కదండి, ఓన్లీ మధ్యలో మనం వినియో వర్క్ తీసుకుని గ్లాస్ ఎఫెక్ట్ ఇచ్చి దానికి చిన్న షాండిలర్ లాగా పెట్టాం. అంటే మరీ హెవీ షాండిలర్స్ కాకుండా చిన్న క్యూట్ గా ఉండడం. ఎగ్జాక్ట్లీ. సో దాంతో ఏంటంటే 2 సైడ్స్ ఫ్యాన్ కూడా వచ్చింది, అండ్ యూ హ్యావింగ్ ఆల్ యువర్ థింగ్స్, యువర్ రిక్వైర్మెంట్స్ అన్ని ఇక్కడ కరెక్ట్ గా బేసిక్లీ మనకి వచ్చాయన్నమాట. అశ్విని, ఇక్కడ చూస్తున్నారు కదా, ఆఫ్టర్ దిస్ క్రోకరీ యూనిట్ నేను ఎదుర్కొండా ఒక వాల్ అంతా హైలైట్ చేస్తాను. ఇప్పుడు మనం లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఏంటి ఒక వాల్ పేపర్ లాగా చూసాం రైట్, అది కాకుండా ఇక్కడ కొంచెం టెక్స్చర్స్ వాడాం. ఈ టెక్స్చర్స్ కూడా we have used very different kind of colors, yeah, not the common colors like red karni, orange karni, alanti bright colors kaakunda mana interiors unna tone ni deentlo use chesam. Exactly. Like a tone ante enti actually ga ippudu chaala mandi confuse avutaru, chuddan chaala baagundi kani elanti colors vaadaro chaala mandiki idea undadu. So deentlo pettindi entante chocolate brown okati undandi, gold undi, green undi. గ్రీన్ లో మళ్ళీ వీ హ్యావ్ యూస్ లైట్ బ్రౌన్స్, డార్క్ బ్రౌన్స్, అలాంటి ఒక ఆల్మోస్ట్ 10 to 15 కలర్స్ హావ్ బీన్ ప్లేస్డ్ ఇన్ దిస్. చూడడానికి ఇట్ ఇస్ వెరీ సింపుల్ దట్ ఓన్లీ 2 or 3 కలర్స్ కనిపిస్తున్నాయి, కానీ 10 to 15 కలర్స్ దీంట్లో వచ్చాయన్నమాట. అండ్ ఇదే కాకుండా యూ హ్యావ్ ఏంటంటే పూజా రూమ్ ఉందండి. మనం పూజా గురించి మెయిన్ మీరు స్పెసిఫై చేశారు, చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో అది కూడా ఎలా డిజైన్ చేసాం అనేది రండి చూపిస్తాను ఇక్కడ. సో అశ్విని, ఇది మన పూజాదన్నమాట. సో పూజ రూమ్ అనుకోవచ్చు. నేను యాక్చువల్లీ అనుకోలేదు పూజ రూమ్ అని, ఎందుకంటే హాల్లో ఉండేసరికి చాలా నార్మల్ గా ఏదైనా ఉండొచ్చు అనుకున్నాను. సో ఇది యాక్చువల్ గా ఏంటంటే
కన్స్ట్రక్షన్ అయినప్పుడే ప్లానింగ్ లో తీసుకున్న కాన్సెప్ట్ అన్నమాట. లేకపోతే ఈ కైండ్ ఆఫ్ రావడం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పూజా డోర్ కూడా మరీ హెవీ కాకుండా కొంచెం పూజా సిగ్నిఫైస్ చేయడానికి గణేష్ అండ్ ఓమెన్స్ వస్తాయి. సో ఈ కైండ్ ఆఫ్ డిజైన్ అండ్ కింద కూడా లూవర్స్ ఇచ్చాం. ఎందుకు ఈ లూవర్స్ అంటే జస్ట్ బికాస్ వీ కెన్ హ్యావ్ దట్ ఎయిర్ సర్క్యులేషన్. తలపేసినా కూడా ఎయిర్ సర్క్యులేషన్ ఉంటాయి మనకి, స్పెషల్లీ అగరబత్తి దూపాలంటే. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు దిస్ ఇస్ ద మెయిన్ పూజ. చూస్తారు కదా, వీ హ్యావ్ జస్ట్ టేకెన్ ఒక 3 feet లోపల తీసుకున్నాం. సో ఈ తలుపు తీసేటప్పటికి యూ కెన్ సెట్ హియర్ అండ్ దెన్ డూ ద పూజ అన్నమాట. ఓకే, మనం ఇక్కడ ఏ వ్రతం ఏమైనా చేసుకున్నప్పుడు హాల్ అంతా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఆ కాన్సెప్ట్ బట్టి, సో దిస్ ఇస్ హౌ ఇట్ హస్ బీన్ డిజైన్. అండ్ కింద కూడా ఏంటంటే ఒక కీబోర్డ్, లైక్ ఏంటంటే ప్రసాదాలు అవన్నీ ఉంటాయి కదా, నైవేద్యాలన్నీ పెట్టడానికి కీబోర్డ్, మళ్ళీ దాని తగ్గట్టుగా డ్రాయర్ అన్నమాట. ఎస్పెషలీ ఈ పూజ గదిలో నాకు నచ్చింది, ఐ కెన్ టెల్ యూ, ఈ ఇది రిపర్స్ టైప్ అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఫొటోస్ అన్ని మళ్ళీ గోడకి అన్ని ఇన్సర్ట్ చేయకుండా దీని మీదే మనం ఫొటోస్ అన్ని పట్టాలు పెట్టుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా ఇది చూడండి, కీబోర్డ్ గురించి చెప్పాను కదా, దిస్ ఇస్ హౌ ఇస్ ద కీబోర్డ్ యూటిలైజ్. అంటే మన ప్రసాదాలు నైవేద్యాలు, ఎందుకంటే స్పేస్ చిన్నగా ఉంది కాబట్టి మనకి ఎక్కువ బుక్ అయినా పెట్టుకుని చదువుకోవాలి, ఒక స్టూల్ మీద పెట్టుకుని కూర్చొని చదవాలంటే కూడా దిస్ ఇస్ బీన్ యూటిలైజ్డ్ అన్నమాట ఈ రకంగా. సో ఇది ఒక కాన్సెప్ట్ గా, ఒక టిప్ లాగా కూడా తీసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా సరే పూజ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే దీనికి ఒక గ్రనైట్ ఉండాలి. ఇది దిస్ ఇస్ హౌ ఇస్ ద గ్రనైట్. ఈ గ్రనైట్ ప్యానెల్ ఉంటే ఇట్స్ వెరీ అంటే కన్వీనియంట్ అండ్ ఈజీ టు క్లీన్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది క్లీనింగ్ ఆస్పెక్ట్ ఇస్ వెరీ ఈజీ ఇన్ దిస్ పార్ట్ అన్నమాట. అండ్ డైరెక్ట్ వుడ్ ఒకవేళ పెట్టుకుని మాకు గ్రనైట్ వద్దు ఏం వద్దు అనుకున్న వాళ్ళైతే ప్లెయిన్ గ్లాస్, 12 mm థిక్నెస్ గ్లాస్ పెట్టుకుంటే, టఫ్ ఎండ్ గ్లాస్ లా పెట్టుకుంటే అది మళ్ళీ సేమ్ మన వర్కింగ్ లో వచ్చేస్తుంది. చాలా బాగుంది నిజంగా, హాల్లో పూజ గది ఇలా రావడం అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంది యాక్చువల్లీ. యా ఎగ్జాక్ట్లీ. సో మొత్తానికి సుధా, ఇవాళ అంటే పూజ గది మాకు ప్రైవసీ కావాలి, హాల్ కూడా మేము చాలా కంఫర్టబుల్ గా ఉండాలి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సుధా. వెల్కమ్.